మంచిర్యాల జిల్లా నెడల మండలంలోని గుండ్ల సోమారం గ్రామంలో 1/15/167 సర్వే నెంబర్లో గల 1427 ఎకరాల ప్రభుత్వ భూమిని సీతానగర్ నిర్జీవ గ్రామంలో ప్రభుత్వ భూములను పేద ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్టీఓ కార్యాలయం ఎదుట రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పోడు రైతులు మాట్లాడుతూ, మేము 3 తరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. సీతానగర్ భూమికి వెంటనే జాయింట్ సర్వే నిర్వహించాలి. సీతానగర్ భూమి వెంటనే ఇవ్వాలి. సీతానగర్ వెంటనే గుండ్ల సోమారం సీతానగర్ పాడుకు సంబంధించిన భూమి విషయంలో దాదాపు 2003 నుంచి ఇప్పటి వరకు సీతానగర్ సంబంధించిన గుండ్ల సోమారంగం సంబంధించిన రైతాంగం పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నారు. వాళ్ళు దాదాపు 3 తరాల నుండి వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఆ భూమిలో ఉన్నారు. కొన్ని ఆరోగ్యాలు బాగలేకపోవడం వల్ల బయటికి వచ్చేసి గుండ్ల సోమారంలో వాళ్ళు సెటిల్ అయినరు. ఏదైతే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఎఫ్ఆర్సీ కమిటీ ద్వారా ఆ భూమిని సర్వే చేసి మీ భూములు మీకు ఇస్తాం అని కేసీఆర్ ప్రభుత్వం ఒకవైపు, రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు సర్వే నిర్వహిస్తా ఉన్నారు. జాయింట్ సర్వే, ఆ జాయింట్ సర్వేలో ఈ భూమిని కూడా పెట్టి మీరు జాయింట్ సర్వే నిర్వహించి మా భూములు మాకు ఇవ్వాలని గుళ్ళ సోమవారం రైతాంగం కోరుతా ఉంటే, 2008లో రైతాంగం అప్పుడు పోరాటం కొనసాగించి అప్పుడు ఉద్యమాలు చేయడం వల్ల అప్పుడు ఆ భూమి ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు సర్వే చేస్తే అందులో అది ప్రభుత్వ పరంపోగు భూమి అని రెవెన్యూ అధికారులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించాలి అని 2008 జనవరి నుంచి జూలై వరకు ఈ 6 నెలల్లో సర్వే నిర్వహించాలని కోర్టు చెప్పింది. అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా సర్వేకి రమ్మని ఫారెస్ట్ అధికారులు కోరితే రాలేదు. కానీ ఇప్పుడు వచ్చేసి ఎఫ్ఆర్సీ కమిటీలో పెట్టకుండా ఈ భూమి కమిటీలో లేదు కాబట్టి మేము సర్వే చేయటం లేదని ఈరోజు ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు. ఇది పచ్చి అబద్ధం. మీకు ఎలాంటి నిదర్శనాలు లేవు, ఎలాంటి ఆధారాలు లేవని ఈరోజు ప్రభుత్వం కానీ ఫారెస్ట్ అధికారులు కానీ చెప్తా ఉన్నారు. మేమంటున్నాం, మాకు 2005 కంటే ముందు నుంచే కేసులు నడుస్తా ఉన్నాం, అప్పటి నుండే ఈ భూమి మాది అని చెప్తా ఉన్నాం. మీకు ఆధారాలు కావాలంటే మా మీద కేసులు చూడండి. అదేవిధంగా అక్కడ ఏదైతే ఆ ప్రాంతంలో గతంలో నివసించిన ఆడవాళ్ళు ఉన్నాయో ఆడవాళ్ళు కనబడతా ఉన్నాయి, అవి వచ్చి మీరు చూడండి. చూస్తే నిజమా కాదనే తెలుస్తే గానీ మీరు ఇళ్లలో కూకొని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఈ భూమి ఫారెస్ట్ అధికారుల భూమి, ఫారెస్ట్ వల్లది, మీరు రైతాంగం ఎవరు కూడా రావద్దు, వస్తే కేసులు పెడతామని ఈరోజు ఫారెస్ట్ అధికారులు భయభ్రాంతులకు గురి చేసి రైతాంగంతో చెలగాటమాడుతుంది. మేమంటున్నాం, ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు స్పందించి తక్షణమే ఆ భూమిని సర్వే చేసి రైతాంగానికి ఇవ్వకపోతే ఖచ్చితంగా నువ్వు ఎన్నికలకు ఏదైతే హామీ ఇచ్చినావు కేసీఆర్ ప్రభుత్వం, ఆ హామీని నెరవేర్చే విధంగా ఖచ్చితంగా రైతాంగం ఒకటవుతా ఉన్నారు. ప్రతి ఇంటికి 3 ఎకరాల భూమి వచ్చే వరకు పోరాటం చేస్తా ఉన్నారు. ఎందుకంటున్నామంటే సీతానగర్ పాడు భూమికి సంబంధించిన 3 సర్వేలలో దాదాపు 1800 ఎకరాలకు పై చిలుక ఉంది. అది చాలా సార్లు రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు దృష్టికి తీసుకెళ్లాం. తక్షణమే మీరు స్పందించి ఎన్నికల హామీని అమలు చేయండి. అదేవిధంగా